टीवी न्यूज में आपका स्वागत करता हूं। आइए एक नजर डालते हैं आज की खास खबरों पर। लाइक कीजिए, सब्सक्राइब कीजिए ताकि आने वाली हर अपडेट आप तक मिल सके। सुना वाला कुटुंब सभ्यु रोड पड़ा मरी सकाल जीतने परिस्थिति वाले ये रकम ट्राफिक होंगार अनेक सारू सुरोदपि पड़पोन परिस्थिति एंडकु वानकु मरी अनेक रकाल बुड़दलो वाल पे उठा होमगार्ड संबंधी मरी उद्योग भद्रता विषय में मुख्यमंत्री गारु चर्य तीसुकोलेदु नरसिंहराव मन या मेम आये प्राणालु कापाडडं कोसम अन्नी रकालुगा मेमु प्रयत्न चेस्ता उन्नामु तप्पकुंडा आ दिशलो मरी आये प्राणालतो बयटिक रावालनी నేను ఈ సందర్భంగా భగవంతుని కోరుతా ఉన్నాను। డాక్టర్లు కూడా ఆ దిశలో ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం జరిగింది। ఇది రాజకీయం చేయాల్సిన అంశం కాదు, మానవత దృక్పథంతో మరి రవీందర్ ప్రాణాలు కాపాడాల్సిన అవసరం। మానవత దృక్పథంతో హోంగార్డ్లకు పూర్తి స్థాయిలో మరి అలా హక్కులను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది। ఈ రోజు హోంగార్డ్లు ఎంత దైనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే పోలీస్ వ్యవస్థలో కూడా వాళ్ళకి అవమానం జరుగుతుంది। ఈ రోజు హోమ్ గార్డ్ల పని చేస్తున్నామంటేనే ఈ రోజు బస్తీలలో మరి వాళ్ళ ఉండేటువంటి ఏరియాలో గౌరవం లేదు కాబట్టి వాళ్ళు కాకి డ్రెస్ వేసుకున్నప్పటికీ కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో మరి వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళ హక్కులను కాపాడి వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండే విధంగా హోమ్ గార్డ్ల వ్యవస్థకు సంబంధించి మరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది। తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా హోంగార్డ్లకు అండగా ఉంటామని ఈ సందర్భంగా మనవిస్తున్నాను। ముఖ్యమంత్రి గారు 5.5 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి మాట తప్పారు, వాళ్ళకి ఇచ్చినటువంటి మాట మీద ముఖ్యమంత్రి గారు నిలబడలేదు। శాసనసభలో మరొక పవిత్రమైనటువంటి శాసనసభలో వేదికగా హోంగార్డ్లు అందరిని కూడా రెగ్యులరైజ్ చేస్తాము, వాళ్ళకి సంబంధించి ఇన్విస్తాము, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తాము, వాళ్ళకి సంబంధించి అన్ని రకాలుగా ఇతర పోలీస్ కానిస్టేబులతో సమానంగా వాళ్ళకి అన్ని రకాల మరి సౌకర్యాలు కల్పిస్తాము, ఆ స్థాయి ఇస్తామని చెప్పు కూడా చేయలేదు। కాబట్టి ఇప్పటికైనా మరి ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి। నేను హోమ్ గార్డ్లకు మనవి చేస్తా ఉన్నాను, ఎవ్వరు కూడా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయొద్దు, ధైర్యంగా ఉండండి, పోరాటం చేయండి, అంతే తప్ప ఎవరు కూడా ఆత్మహత్యలైనటువంటి కార్యక్రమం పాల్పడకూడదని మనవి చేస్తా ఉన్నాను। ఆత్మహత్యల ద్వారా సమస్య పరిష్కారం కాదు, పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హోమ్ గార్డ్లకు కానీ ఎవరికి కానీ సమానమైనటువంటి హక్కులు మనకి ఇచ్చారు, మన యొక్క హక్కుల కోసం ఈరోజు పోరాటం చేయాలి తప్ప ఆత్మహత్య ఒకటే పరిష్కారం కాదని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను। కాబట్టి హోమ్ గార్డులను కోరుతా ఉన్నాను, ఈ యొక్క సమస్యపైన మరి మనమందరం కూడా శాంతియుతంగా మన హక్కుల కోసం ప్రయత్నం చేద్దామని చెప్పి ఆ దిశలో పోరాటం చేద్దామని చెప్పి నేను హోమ్ గార్డులను కోరుతా ఉన్నాను తప్ప ఎవరు కూడా ఈ రకమైనటువంటి ఆత్మహత్యలు పాల్పడితే ఈరోజు కుటుంబం అంతా కూడా రోడ్డున పడుతుంది। ఈరోజు మరి యొక్క రవీందర్ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు బయట మరి ఎంతో బాధపడతా ఉన్నారు, కాబట్టి ఎవరం కూడా మన తల్లిదండ్రులకు మన కుటుంబ సభ్యులకు వేదన కలిగించే విధమైనటువంటి చర్యలు పాల్పడకుండా పోరాటాలు చేస్తాం। హోమ్ గార్డుల ఉద్యోగం కాకపోతే ఇంకోటి చేద్దాం తప్ప ఈరోజు ఈ రకమైనటువంటి ఆత్మహత్యలు ప్రయత్నం చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా మరి నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క రవీందర్ కుటుంబం అండగా ఉంటాము, రవీందర్కు మంచి ట్రీట్మెంట్ జరిగే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాను, నేను అవసరమైతే పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడతాను, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో మాట్లాడి అన్ని రకాలుగా మరి రవీందర్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాము। పార్టీ తరఫున ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్కైనా కూడా అన్ని రకాలుగా
రవీందర్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా పనిచేస్తున్నాం.